అమరావతి రాజధానికి సంబంధించి రైతులు చేస్తున్న ఆందోళన ఏదైతే ఉందో అది ఒక కొలిక్కి వచ్చే టైం దగ్గర పడింది అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను, కొడాలి నాని గారి ఆధ్వర్యంలో ఒక బృందం ఏర్పాటైంది, మంత్రుల బృందం. వీళ్ళందరూ కూడా చర్చించే అవకాశం ఉంది రైతులతో, ఆ దిశగా సన్నాహాలు మొదలుపెట్టారు వైసీపీ ప్రభుత్వాన్ని. అది ఆల్రెడీ మొదలైపోయింది, ఇప్పుడు రైతులను ఆహ్వానించే పనిలో ఉన్నారు. ఆల్రెడీ ఒక ఆహ్వానం కూడా పంపించారు కొడాలి నాని గారు. రైతులందరూ కూడా వాళ్ళ డిమాండ్లు ఏంటనేది ఒకసారి వచ్చి చర్చిస్తే, తమ ముందు వినిపిస్తే వాళ్ళు ఆ డిమాండ్లను జగన్ గారికి తెలియచేసి అవి న్యాయపరమైన డిమాండ్లు అయితే, అమలు చేసేందుకు సాధ్యంగా ఉన్న డిమాండ్లు అయితే ఖచ్చితంగా ఆ సమస్యలను పరిష్కరించేందుకు జగన్ గారు ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఒక్కసారి డిమాండ్లకు సంబంధించి చర్చలకు రండి అని చెప్పి ఒక ఆహ్వానం అయితే రైతులకి పంపించడం జరిగింది మంత్రి కొడాలి నాని గారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, అమరావతి రాజధాని కాదని ఎవరు అనలేదు, అమరావతి రాజధానిగానే ఉంటుంది, కాకపోతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మాత్రమే విశాఖపట్నం ఉంటుంది. ఒకవేళ విశాఖపట్టణాన్ని గనక మనం ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరం కాబట్టి దాన్ని మరింతగా డెవలప్ చేసుకుంటే ఢిల్లీ అలాగే హైదరాబాద్ నగరాలతో పోటీ పడే అవకాశం ఉంటుంది, దయచేసి అందరూ సహకరించండి, అర్థం చేసుకోండి అని చెప్పి ఆయన ఒక విజ్ఞప్తి కూడా చేశారు. అయితే అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన ఏదైతే ఉందో, వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో గనక ఆ డిమాండ్లను గనక తెర మీదకు తీసుకురావాలి, ప్రభుత్వం ముందుకు గనక వాళ్ళు తీసుకొచ్చి, అంటే ఆల్రెడీ జేఏసీ కూడా అక్కడ జేఏసీ తరఫున కూడా వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు కాబట్టి మరి జేఏసీ నాయకులు వస్తారో లేదంటే ఇంకెవరు వస్తారో, రైతులే వస్తారో, ఆ రైతుల్లో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారనే ప్రచారం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎవరు వస్తారంటే ఆ రైతుల తరఫున రిప్రజెంటేషన్గా ఎవరో ఒకళ్ళు రావాలి. వాళ్ళు వచ్చి ఒకసారి ఈ కొడాలి నాని గారి బృందం, మంత్రుల బృందం ఎవరైతే ఉందో వాళ్ళ ముంద వాళ్ళ డిమాండ్లు ఏంటనేది లిఖితపూర్వకంగా కనుక వాళ్ళ ముందు పెడితే ఆ డిమాండ్లను తీసుకెళ్ళి జగన్ గారి ముందు చర్చిస్తారు వాళ్ళు. ఇది ఏంటంటే దాని మీద ఒక మధ్య మార్గం పరిష్కారమే తీసుకొస్తారో లేదంటే సాధ్యం కాని డిమాండ్లు అయితే తీర్చలేము అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు ఉంది. అంటే సాధ్యం కాని డిమాండ్లు అంటే వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నది రాజధానిగా అమరావతి ఉండాలి, అంటే విశాఖలో అసలు పరిపాలన అక్కడ పెట్టడానికి వీల్లేదు, సెక్రటేరియట్ అక్కడ పెట్టడానికి వీల్లేదు, కంప్లీట్గా ముందు మాకు ఏదైతే చెప్పారో అమరావతిని 32,000 ఎకరాలు ద్వారా మొత్తం రాజధాని ఏర్పాటు చేస్తామన్నారు. ఆ రాజధాని అలాంటి రాజధాని మాకు కావాలి అనేది ఒక రకంగా అది నెరవేర్చే డిమాండ్ అయితే కాదు ప్రస్తుతం వైసీపీ టైంలో, జగన్ గారు అందుకు సిద్ధంగా లేరు అనేది. కాకపోతే దాని మీద ఏమన్నా మధ్య మార్గం ఏదైనా ఉందా రైతులు, ఎందుకంటే అది జరగదు అనేది రైతులకు కూడా సంకేతం వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని పక్కన పెట్టి అమరావతిలో ఆల్రెడీ అసెంబ్లీని ఉంచి ఆల్రెడీ దాన్ని లెజిస్లేచర్ క్యాపిటల్గా చేస్తామని అన్నారు కాబట్టి అమరావతి కూడా రాజధానిగానే ఉంటుంది, కాకపోతే పరిపాలనా రాజధానిగా ఉండదు. సో ఆ లెజిస్లేచర్ క్యాపిటల్కి వాళ్ళు అంగీకరించి వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళ రైతులు వాళ్ళు పోగొట్టుకున్న పొలాలకు సంబంధించి, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు ఏంటనేది కనుక ఒకసారి నానిగారితోనూ అలాగే మంత్రుల బృందంతో చర్చిస్తే ఖచ్చితంగా దాన్ని పరిష్కరించేందుకు ఇప్పుడు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి దీనికి నిజంగా చర్చలకు ఆహ్వానించడం అయితే జరిగింది, మరి రైతులు ముందుకొస్తారా, ఆ చర్చలకి పాల్గొంటారా, చర్చల్లో పాల్గొని వాళ్ళ డిమాండ్లను ముందు పెడతారా, లేదంటే వాళ్ళు అక్కడే ఉండి ఆ నిరసనలు ఆందోళనలు మరింత ఉద్రిక్తం చేసుకుంటూ పోతే ఈ సమస్యకు ముగింపు పడేది ఎప్పుడు అనేది మాత్రం రోజురోజుకి ఒక ఉత్కంఠగానే మారుతుంది. చూద్దాం మరి కొడాలి నాని గారు పంపిన ఆహ్వానానికి ఎలాంటి రియాక్షన్ వస్తుంది రైతుల నుంచి అనేది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.